ఉచిత రేషన్ బియ్యం పంపిణీలో సాంకేతిక సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ రేషన్ దారులకు సకాలంలో పంపిణీ చేస్తున్నామని అరవీడు ఉయ్యాల వండ్లపల్లి డీలర్ జానకి పేర్కొన్నారు. డీలర్ జానకి మీడియాతో మాట్లాడుతూ రేషన్ వచ్చినప్పటి నుంచి ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా రేషన్ దారులకు పంపిణీ చేస్తున్నానని, అదేవిధంగా గడువు ముగిసే లోపల ఎవరైనా బియ్యం తీసుకోకుంటే ఫోన్ ద్వారా సమాచారం అందిస్తున్నామన్నారు. నేను రేషన్ షాప్ డీలర్ జానకిని మాట్లాడుతున్నాను. 15వ తేదీ బియ్యం వచ్చినాయి, 28 వరకు డేట్ ఇచ్చారు. దాన్ని సప్లై కాకపోవడం వల్ల పొద్దున్నే 6 నుంచి నైట్ 9 వరకు ఇచ్చిన ఇవ్వలేకపోతున్నాము. దీనికి ఏమైనా మార్గం చెప్పండి. రోజుకు పొద్దున్నే 6 నుంచి 9 వరకు ఇచ్చినా కూడా 10 గంటలకు కూడా ఇవ్వలేకపోతున్నాము, ఎందుకంటే సర్వర్ ప్రాబ్లం వల్ల. అంటే మీకు టైం ముగిసిన తర్వాత వస్తే ఇవ్వగలుగుతారా? ఇప్పుడుండే జగన్ గవర్నమెంట్ లో అన్ని 100% ఎక్స్క్యూట్ అవుతున్నాయి. ఒక బియ్యం వల్ల ఎందుకు డిలే అవుతుంది అనేది ఒకటి చూసుకొని కొంచెం ముందుకెళ్ళాలని. మీరు చెప్పండి, ఇప్పుడు బండి వస్తుంది కదా, ప్రభుత్వం జగన్ ప్రభుత్వం గారు రేషన్ పెట్టినారు, సో దానివల్ల మీకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఉపయోగాలు అంటే మేము ఇంటి దగ్గర ఉండే బియ్యం తీసుకోగలుగుతున్నాము, మాకు టైంకి వస్తున్నాయి, దానికైతే అంతరాయం అయితే లేదు. అంటే ఈ సర్వీస్ పెట్టడం వల్ల మీకు సాటిస్ఫాక్షన్? సర్వీస్ పెట్టడం అయితే మాకు సాటిస్ఫాక్షన్. ఇళ్ళ దగ్గర లేనప్పుడు బండి వస్తుంది, ఇళ్ళ దగ్గర ఉండకనే వెళ్తారు, మళ్ళీ వాళ్ళకు బండి వచ్చిస్తుందా లేకపోతే మీరే ఎక్కడికి వెళ్ళాలి? ఈ రేషన్ బియ్యం డీలర్ జానకమ్మ పరిధిలో ఉన్నటువంటి చాలా గ్రామాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ నిత్యావసర బియ్యం అనేది చాలామందికి ఒక పేద కుటుంబంలో ఒక ఆసరాలాగా మిగిలింది. ప్రభుత్వం దీన్ని సంక్షేమ పథకంలో బాగానే ఉంది, కానీ వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం ఇన్ టైంలోనే అయ్యాలని చెప్తున్నారు, కానీ ఇప్పుడుండే ఇన్ టైంలో అందరికీ డిస్ట్రిబ్యూట్ అవ్వవు, ఎందుకంటే ఎక్కువ సర్వర్ ప్రాబ్లం ఉండొచ్చు, విలేజ్ కాబట్టి నెట్వర్క్ ప్రాబ్లం ఉండొచ్చు. సో దానివల్ల ఒక రోజుకి మార్నింగ్ మినిమం 8 to ఈవినింగ్ 6 వరకు డిస్ట్రిబ్యూట్ చేసినా ఒక 10 to 15 మెంబర్స్ కంటే ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతున్నారు. ఈ కారణం వల్ల ఒక లాగౌట్ డేట్ అనేది ఫిక్స్ చేసి ఉంటారు, ఆ లాగౌట్ డేట్ లోపల ఎవరైతే తీసుకునేంటారో వాళ్ళకి మాత్రమే బియ్యం అనేది చేకూరుతున్నాయి. సో మా ఒపీనియన్ ఏంటంటే, మా గ్రామంలో ఉన్నటువంటి రేషన్ స్టోర్ పరిధిలో మేము ఉన్నాం కాబట్టి ఒక కొద్ది రోజులు ఎక్స్టెండ్ చేసే మార్గం అయినా చేయాలా, లేదా ఇంకో ప్లాన్ ఏమైనా ఉంటే ఏపీ గవర్నమెంట్ నుంచి ఎక్స్క్యూట్ చేయాలని కోరుతున్నాం. సో ఇప్పుడుండే పద్ధతి అనేది బాగానే ఉంది, కానీ నెట్వర్క్ లోపాలు లేదా కొన్ని కొన్ని మినిమం థింగ్స్ అనేటివి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, కాబట్టి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇంకో వేలు వెళ్ళాలని మేము మా ఉయ్యాలపల్లి తరపు నుంచి నేను కోరుతున్నాను. పేద కుటుంబంలో ఒక ఆసరాలాగా మిగిలింది, ప్రభుత్వం దీన్ని సంక్షేమ పథకంలో బాగానే ఉంది, కానీ వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం ఇన్ టైంలోనే అయ్యాలని చెప్తున్నారు, కానీ ఇప్పుడుండే ఇన్ టైంలో అందరికీ డిస్ట్రిబ్యూట్ అవ్వవు, ఎందుకంటే ఎక్కువ సర్వర్ ప్రాబ్లం ఉండొచ్చు, విలేజ్ కాబట్టి నెట్వర్క్ ప్రాబ్లం ఉండొచ్చు. సో దానివల్ల ఒక రోజుకి మార్నింగ్ మినిమం 8 to ఈవినింగ్ 6 వరకు డిస్ట్రిబ్యూట్ చేసినా ఒక 10 to 15 మెంబర్స్ కంటే ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతున్నారు. ఈ కారణం వల్ల ఒక లాగౌట్ డేట్ అనేది ఫిక్స్ చేసి ఉంటారు, ఆ లాగౌట్ డేట్ లోపల ఎవరైతే తీసుకునేంటారో వాళ్ళకి మాత్రమే బియ్యం అనేది చేకూరుతున్నాయి. సో మా ఒపీనియన్ ఏంటంటే, మా గ్రామంలో ఉన్నటువంటి రేషన్ స్టోర్ పరిధిలో మేము ఉన్నాం కాబట్టి ఒక కొద్ది రోజులు ఎక్స్టెండ్ చేసే మార్గం అయినా చేయాలా, లేదా ఇంకో ప్లాన్ ఏమైనా ఉంటే ఏపీ గవర్నమెంట్ నుంచి ఎక్స్క్యూట్ చేయాలని కోరుతున్నాం. సో ఇప్పుడుండే పద్ధతి అనేది బాగానే ఉంది, కానీ నెట్వర్క్ లోపాలు లేదా కొన్ని కొన్ని మినిమం థింగ్స్ అనేటివి